చిన్న సైనికులందరికీ నమస్కారం అండి. ఈ యొక్క టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మొదలుపెట్టారు మళ్ళా, అంటే 2014లో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని వేటాడుతూ వెంటాడుతూనే ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు అప్పుడు వాళ్ళకి ఏం అనిపించలేదు. తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు, ప్యాకేజీలకు అమ్ముడుపోతాడు, తెలుగుదేశం పార్టీ తొత్తు, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తే చేస్తాడు అని మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తొత్తు అని ఎట్లా అంటారు? ఆయన పదవి తీసుకున్నాడు, ఆయన ఏమైనా తీసుకోలేదు కదా. ఆయన ప్యాకేజ్ తీసుకు చెప్పాల్సింది మీరు, ఏంటి ప్యాకేజ్ ఏం తీసుకున్నారు అడగాల్సింది. తెలుగుదేశం పార్టీ చెప్పేవాళ్ళు కదా, బీజేపీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీతో మీరు కలిసే ఉన్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్పమనండి బీజేపీ వాళ్ళని. పొద్దున్నేస్తే బీజేపీ సంఖ్య నాకుతున్నారు కదా మీరు. మీరు నాకే కదా తెలుగుదేశం పార్టీ మీరు కలిసి ఇద్దరు కలిసి పోటీ పడి నాకి మనకి ఏమంటారు స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ లేకుండా చేశారు ఇద్దరు కలిసి. మీ వల్లే కదా, మీ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీల వల్లనే కదా మనకి స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ రాలేదు. అది నగ్న సత్యం కదా. చెప్పండి ప్యాకేజ్ అంటే, ప్యాకేజ్ అంటే సరిపోదు కదా. అయిపోయింది తర్వాత ఆయన ఎంతో కష్టపడి అన్ని ప్రాబ్లమ్స్ సమస్యలు ఏమున్నాయో అన్నీ వచ్చిన వాళ్ళు పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కడు గుర్తించండి, ఈ గత 5 సంవత్సరాలుగా ఎంతమంది వచ్చి పవన్ కళ్యాణ్ కలిశారు? ఆయనకేమైనా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు, ఏమన్నా ఎవరు లేరు కదా. కాకపోతే ఎవరైనా వ్యక్తులు వచ్చి పలకరించి అయ్యా నాకు ఈ సమస్యను చెప్పుకుంటే వింటున్నాడు. ఆ యొక్క ఉదార్త ఉదయం ఉంది కనుక ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనకు చెప్పుకుంటున్నారు కనుక, ఆయన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కనుక ఆయన దగ్గరికి వచ్చి కలుస్తున్నారండి. అలాగా ప్రాబ్లం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అది చూడలేక మీరు బాధపడితే ఎట్లా? చూసారు కదా ఎన్ని సమస్యలు సాల్వ్ చేశాడు ఆయన. మీరేమైనా చేశారా? చేయలేదు కదా. ఉదాహరణ కిడ్నీ తీసుకొని ఎంత లెవెల్లో తీసుకెళ్ళాడు ఆయన. అట్లాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటేషన్ కాకుండా చేశాడు కదా. ఎంతమంది ఉద్యోగస్తులు కాపాడాడు. అలాగే నిరుద్యోగులు చాలామంది వచ్చి డేట్ మార్చిపోయి ఏపీపీఎస్సీ అంటే ఆ డేట్ మార్పించాడు కదా. సింహపురి విద్యార్థులు వచ్చి కలిశారు కదా. అట్లాగే ఫాతిమా కాలేజ్ విద్యార్థుల సమస్య తీర్చాడు కదా. ఒకటి రెండు ఎన్నో చేశాడు. తర్వాత ఆయన జనవరి 18లో వైజాగ్లో టూరు చేశాడు, రాయమండ్రిలో టూర్ చేశాడు, పోలవరం సందర్శించాడు, ఒంగోలు విజయవాడ వచ్చాడు, ఒంగోలు వెళ్ళాడు, అన్ని చోట్ల మాట్లాడి ఏం చెప్పాడు ఆయన వైజాగ్లో? మీకు వంతపాడ మీరేం చేయలేదు అని చెప్పాడు. పోలవరం ప్రాజెక్ట్ చేసి మీకు శ్వేతపత్రం ఇమ్మన్నాడు. అంటే శ్వేతపత్రం ఇమ్మంటే తెలుగుదేశం తొత్తనా అర్థం? శ్వేతపత్రం ఇమ్మంటే అర్థం ఏంటి? డీటెయిల్స్ అని ఇవ్వండి, ఇమ్మన్నప్పుడు ఇవ్వాలి కదా అని అడిగాడు తెలుగుదేశం పార్టీని. వాళ్ళే ఇవ్వలేదు, సరిపోయింది. తర్వాత ఆయన ఒంగోలు వాసులు, ప్రకాశం జిల్లా వాసులు బోటు ప్రమాదం చనిపోతే వాళ్ళు ఒంగోలు వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి ఆమెకు చెప్పాడు భూమ అఖిల్ప్రియకి, అమ్మ నువ్వు తప్పది, మీ నాన్నగారు నేనంటే అభిమానంతో నేను ఇట్లా నేను పోటీ రా చేసి నేను వచ్చి రాలేదు, పోటీ నేను కాన్వర్ చేయలేదు, మీరు గెలిచా సంతోషమే, ఇలా వచ్చి పలకరించి అని చెప్పాడు. స్పెట్టింగ్ ఎవరు చెప్తారు నాకు అంత మంచి వదంతా ఎవరు ఉంటారు, ఉండరు కదా, చెప్పాడు. ఇలా చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళు విశ్వ సంస్కృతి మానలేదు, వైఎస్ఆర్సీపీ విశ్వ సంస్కృతి మానలేదు. మొన్నటిదాకా ఎలక్షన్లు అయిపోయినాక ఆయన ఏమంటాడు, పవన్ కళ్యాణ్ జగన్ బీజేపీ ముగ్గురు ఒకడని మొన్నటిదాకా వాగాడు, చాలా కాలం వాగాడు. తర్వాత పవన్ని పక్కన పెట్టాడు, ఓన్లీ కేసీఆర్ని జగన్ని బీజేపీని అన్నాడు. ఆయన పక్క తప్పించక ఈయన మొదలుపెట్టాడు. ఈయన పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు, ఈయన నటుడు, సినీ యాక్టరు, సినీ సినిమా నటన చేయాలని చూస్తున్నాడు అని మొదలుపెట్టారు. అది అందరూ తెలిసిన విషయమే కదా. తర్వాత ఆయన అనేసరికి వీళ్ళు ఇక ఎప్పుడైతే జేడి లక్ష్మణ్ చేరాడో ఇంకా వీళ్ళ కోపం పెరిగిపోయింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. రోజు పేపర్లో కథనాలు, సాక్షి మీడియాలో సాక్షి పేపర్లో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఆయన తొత్తు, ఆయన అందరు కలిసి డ్రామా ఆడుతున్నారు. అసలు ఎలక్షన్లు అయ్యే రోజు దాకా, ఎలక్షన్ రోజు ముందు దాకా కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తొత్తు 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 తొత్తు, ఆయన ఓటేస్తే తెలుగుదేశం పార్టీ ఓటేసాను, ఎన్నో రకాలుగా చేశారు. మీరు బీజేపీ పార్టీ పక్క నుండి బీజేపీ పార్టీ అడుగుజాడలు నడుచుకుంటూ కేసీఆర్ ఇచ్చిన సలహాలు పాటిస్తూ
మీరు బీజేపీ పార్టీకి అమ్ముడుపోయి మీరు ఓటు వేయించుకొని బీజేపీ పార్టీతో మేము ఉండట్లేదని చెప్పి ఓటు వేయించుకుని మీరు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తొత్తు కాదండి చెప్పాడు, పబ్లిక్గా చెప్పాడు. మీరు తిమ్మారు తోటతిమ్మతులు గారు చలంచి సునీలు కానీ ఇంకెవరన్నా ఎవరైతే వచ్చి చేరతామని చేరలేదు అందరూ కూడా చెప్పి మీకు ఇష్టమైతే చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర కూర్చొని చిడతలు కొట్టుకోండి, చిడతలు పంపిస్తాను కొట్టుకోండి, శుభ్రంగా చిడతలు కొట్టుకుని భయం చేసుకోండి. ఆయన దగ్గర ఓపిక లేకపోతే వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని చిడతలు కొట్టుకోండి. మీకు అంతే, మీకు ఆ చిడతలు కొట్టుకుంటే మీకు కావాలని చెప్పి చెప్పారు స్పష్టంగా. అంతేగాని ఆయన ఎవరి తొత్తు కాదండి, ఆయన నిజాయితీగల వ్యక్తి. ఇంత అయిపోయింది. ఇంత చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏమని చెప్పారు, సున్నా ఆయనకు ఏ స్థానం ఆయనే ఓడిపోతాడు, ఆయన సున్నా స్థానాలు ఏమి రావు అని చెప్పి అయిపోయింది. చివరికి ఏమైంది, సైలెంట్ ఓటింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ 40-50 సీట్లు నేను చెప్పినట్టు వస్తున్నాయి అది తెలుసుకుని ఇంకెప్పుడేం మొదలుపెట్టారు. ఇక రాజకీయం ముగిసిపోయింది, సినిమాలో నడిచడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు, ఆ అడ్వాన్స్ తీసుకుని ఆ ప్రకారం సినిమాలు నటిస్తాడు. చూడండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఒక బ్రాహ్మణుడు ఒక మేకను తీసుకెళ్తున్నాడు ఇంటికి యజ్ఞానికి. తీసుకెళ్తుంటే దారిలో దొంగలు చూసి ఆ నలుగురు దొంగలు 4 రకాలుగా మాట్లాడి దాన్ని కుక్కని అని కుక్కని చేసేసరికి ఆయన కుక్క అనుకుని ఆ మేకను వదిలిపెట్టి వెళ్ళిపోయాను. అట్లాగా నమ్మించాలని చూస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా సాక్షి పేపర్ వాళ్ళు. అది ఎంతకాలం ప్రాణం, ఈ రోజులు మారిపోయినాయి. ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు నమ్మరు, అంత గుడ్డి వాళ్ళు అంత కళ్ళు లేని వాళ్ళు చెవులు లేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ తెలుసు. మీరు ఎన్ని చెప్పినా మొన్నటిదాకా మీరు చెప్పి ఎన్ని చెప్పారు కదా, ఈ సాక్షిపేపర్ ఎన్నో చెప్పారు కదా, మా జనసేన పార్టీ ఓట్లు లేకుండా ఉన్నారు జనాలు. మీ దగ్గర డబ్బులు తీసుకుని కూడా మాకు ఓటేశారు. తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ మీరు రెండు పార్టీల దగ్గర మీరు 3,000 ఇచ్చిన తీసుకున్నా 2,000 తీసుకుని ఓటు జనసేన పార్టీకి వేశారు. అది జనసేన పార్టీ గొప్పతనం, ఆయన యొక్క నిజాయితీ నిబద్ధత. అది కట్టుబడి ఉన్నాం మేము జనసేన పార్టీ అంటే అది ఆ నిబద్ధత గల పార్టీ జనసేన పార్టీ. ఇప్పుడు ఇంకా అది అయిపోయింది, ఇంకా ఎలక్షన్లు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, నిశ్శబ్దంగా ఉన్నాయి. రేపు May 23 దాకా లెక్కింపు వస్తుంది అంటే ఇంకా మీకేంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఏం చేస్తారు, పవన్ ఏం చేయలేరు మీరు అంటే ఇంకా ఏదో చేసేసి ఆయన యొక్క వెనకాతలు ఎవరైనా ఉన్నారో సపోర్ట్స్ ఉంటారేమో వాళ్ళని వెళ్ళిపో సినిమాకి వెళ్ళిపోతున్నాడు అందరూ మీకు చెప్పాలి సినిమాకి వెళ్ళిపోతున్నాడని ఆయనే చెప్పాడు. నేను నాకు పార్టీకి అవసరం డబ్బులు అవసరం అయితే సినిమాలు నటిస్తే ఎప్పుడూ చెప్పాడు ఆయన. వాళ్ళకి కొత్తగా చెప్పేది ఏముంది, మీకోసం రోజు మాట్లాడరు అంతే అంటారు, మంచివాడుకో మాట గొడ్డుకో దెబ్బ అని. మీ మా పవన్ కళ్యాణ్ ఒకేసారి చెప్తారు, 10 సార్లు రోజు చెప్పరు. మీలాగా వచ్చేసి పొద్దున్నే సాయం దాకా పొద్దున ఒకడు సాయంత్రం ఒకడు మధ్యాహ్నం ఒకడు గంట గంట కూర్చొని విలేకరులు పిలిచి మీటింగ్లు పెట్టి టీవీల్లో పబ్లిసిటీ కావాలని కోరుకోరు పవన్ కళ్యాణ్ గారు. ఒక మాట చెప్తే మాట నిలబడ్డ వ్యక్తి ఆయన. కనుక దయచేసి జనసైనికులారా, వీళ్ళు మొదలుపెట్టారు ఇట్లాగే ఎన్నో చెప్తుంటారు కానీ మీరు అన్నీ విని ఊరుకోండి. తెలుసు మనకు, మీకు అందరికీ తెలుసు, కానీ నా బాధ్యతగా నేను తెలియజేస్తున్నాను. వీళ్ళు ఎన్ని రకాల వేషాలు వేసినా, ఎన్ని రకాల మీడియాలో వార్తలు చూపించిన టీవీల్లో మీడియా పేపర్లో ఏ రోజు ఎంత ప్రచారం చేసినా అది మన జనసేనకి ఫేవర్గా అయింది. ప్రజలు తెలుసుకున్నారు ఏంటో రోజు గోల్ ఏంటో అనుకున్నారు. ఆఖరి జేడి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ ఒక సిన్సియర్ ఆఫీసర్ తెలుసు, ఆయన మీద కూడా చాడి మొదలు పెట్టారు. చివరికి ఏమనుకు వైజాగ్ ప్రజలు ఎన్నుకున్నారు, ఈ సాక్షి ఎదవా సాక్షి పేపర్ ఎదవా అనుకున్నారు. ఈ ఎదవలకు మనం అనుకోవడం తప్పు అనుకున్నారు, వాడి గోయవాడు తోక్కుంటున్నాడండి. అది చంద్రబాబు నాయుడు ముందుగా తెలుసుకున్నాడు, పవన్ కళ్యాణ్ కలిపి బీజేపీతో కలిపి తప్పు చేశారని తెలుసుకుని దెబ్బ తగులుతుంది నాకు అని తెలుసుకుని ఆయన పవన్ కళ్యాణ్ పక్క తప్పించాడు, ఆ తెలుగుదేటలో ఉపయోగించాడు. దాన్ని ఏమనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు సాఫ్ట్ కార్న్ ఉంది అంటే ఇద్దరు తొత్తులే మొదలుపెట్టాడు ఈయన. ఈయన గురించి ఈయన తోకున్నాడు, ఆయన తెలివిగా తప్పుకున్నాడు గోతులు పడతపోతున్నాడు ఈయన ఎవడు అందుకంటారు భగవంతుడు ఎవరు తీసిన గోతులు వాడు పడతారని. ఆ ప్రకారం జరుగుతుందండి. మీరు ఏమోటి చూడండి, మనకు పవన్ కళ్యాణ్ 40-50 స్థానాలు వస్తున్నాయి. వీళ్ళు ఎలా కొడుతుంటారు, రాతలు రాస్తుంటారు, ఏదో చెప్తుంటారండి. ఎన్ని విని ఈ చెవులు విని ఈ చెవులు వదిలేండి. సింపుల్, వెరీ సింపుల్. ఇలా విని వదలండి, లేదా చూడ ఆ యొక్క సోషల్ మీడియా చూడమాకండి దయచేసి. అది ఇటువంటి వార్తలు వినవద్దు. ఎవరైనా మన ఫ్రెండ్స్ వస్తే చెప్పండి, ఎవరైనా అడుగుతారు మా మామయ్య వచ్చి అడుగుతారు, వాళ్ళు కన్విన్స్ చేసి చెప్పండి పవన్ కళ్యాణ్ అట్లా చేసే వ్యక్తి కాదు. ఏదైనా ధైర్యంగా చెప్పి చేస్తాడు, ఇలా చాటుమాట విషయాలు ఉండవు. ఏదైనా ధైర్యంగా చెప్పే దమ్మును ఇండియాలో దమ్మును మగాడేవాడు అంటే పవన్ కళ్యాణ్ ఒకడే. ఎవరిని ఎదిరించడంటే అన్యాయం ఎదిరించడం కాదండి, ఒక పని కోసం ఒక వ్యవస్థలో ఒక సమస్య పరిష్కరించడం కోసం ఎదిరించే శక్తి దమ్ము ధైర్యం నాయకుడు, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అండి. అది మీకు గ్రహించండి. మీ అందరికి ఇంకొకసారి నమస్కారం. మీ అందరూ 23 దాకా వెయిట్ చేయండి,
వి ఆర్ గెటింగ్ 40 to 50 సీట్స్ డెఫినెట్లీ వీఆర్ అవర్ పవన్ కళ్యాణ్ విల్ బి ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జై హింద్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి